నన్ను ఉద్దేశించి జనసేన వాళ్ళు సినిమా తీస్తున్నారా? తీస్తున్నారా? తీయమనండి. సంబరాల రాంబాబు కాదు, సందులో సంబరాల శ్యాంబాబు, ఏరియాస్ రాంబాబు. శభాష్ తీసుకోమనండి, నాకేం అభ్యంతరం లేదు. ఏదన్నా చివరిలో సినిమా ఆగిపోయి ముందు ఏమన్నా ఏదైనా ఇబ్బందులు వస్తే నాతో సంప్రదించమనండి. ఆ ఇబ్బంది లేకుండా చూస్తాం. మన పేరు మీద ఒక సినిమా వెళ్తుంది, సంతోషం. వేర్ వెల్, విలన్ గా పెడతారా, హీరోగా పెడతారా, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్, వాళ్ళ ఇష్టం. జనసేన వాళ్ళు ఇక రాజకీయాలు మనుగుని సినిమాలు తీస్తామంటే మనకేం అభ్యంతరం లేదు. నేను మా వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్లా నేను దిద్దాం అనుకున్నా, నేను నా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి దానికి టైటిల్ కోసం వెతుకుతున్నాం, చెప్పాను కదా మీకు. దానికి పోటీగా వాళ్ళు సినిమా తీస్తున్నారు, ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభించారు. దిగ్విజయంగా వారు షూటింగ్ కొనసాగాలని, అవసరమైతే దానిలో పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్ట్ చేయమనండి, ఏమైనా రెమ్యునరేషన్ కావాల్సి తీసుకోమనండి. ఇంకో మాట చెప్తున్నా, రోజుకి ఎన్ని కోట్లు తీసుకుంటా అండి పవన్ కళ్యాణ్ గారు? ఎన్ని కోట్లు తీసుకుంటాడు? 2 crores. నేను చెప్పట్లేదుగా, మీరు చెబుతున్నారు. మీకు ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడా? ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. అది నేను రోజుకు 2 కోట్ల రూపాయలు తీసుకుంటా అని చెప్పినటువంటి పెద్ద మనిషి, నీ దుంప దగ్గర బ్రోకెన్ తీసుకున్నామంటే చెప్పడేమండి? ఏంటా రహస్యం? ఏమిటా మతలబ్బు? చాలా సిన్సియర్ మ్యానే. ఆయన ఇంటికి వెళ్తే ఓ పక్కన భగత్ సింగ్, ఓ పక్కనేమో చెగువీర, మరో పక్కనేమో స్వామి వివేకానంద. అసలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సిన్సియర్గా ఉన్న వాళ్ళు అందరూ ఆల్బమ్లు అక్కడే ఉంటాయే. మరి బ్రోక్ ఎంత తీసుకున్నావో చెప్పమంటే ఆయన చెప్పుడు, ఈయన చెప్పుడు, ఏంది ఇది? నాకు అర్థం కాలేదు. చెప్పనండి, ఇది అడగండి. రోజు 2 కోట్లు తీసుకుంటాడు, ఇక్కడ ఎన్ని రోజులు యాక్ట్ చేశాడో దాన్ని బట్టి లెక్కేసుకోవాలి, ఆయనే చెప్పాలా? ఏమి లేదు. ఆయన అంతా పచ్చి మోసం. తీసుకునేది ఏంటిది? అఫీషియల్గా తీసుకునేది కొంత, అనఫిషియల్గా తీసుకునేది ఎంతో. అఫీషియల్గా చేసుకునేవి 3, అనఫిషియల్గా చేసేవి ఎన్నో. అర్థమైందా? ఇది ఆయన జీవితం. ఆయన నా డ్యాన్స్ క్యారెక్టర్ పెట్టి నన్ను ఏదో కించపరచాలని అనుకుంటున్నాడు. సునకానందం అనుభవించమన్నాగా, సునకానందం అనుభవించి మాకేం అభ్యంతరం. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఇలాంటివి లెక్క చేసే వ్యక్తిని కాదు. నేనేదో సినిమాల్లో నటించి హీరో అయ్యి బాగా పాపులర్ అయ్యి రాజకీయాల్లో వచ్చినవాడిని కాదు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, ఆటుపోటులు ఎదుర్కొన్నవాడిని, దెబ్బలు తిన్నవాడిని, పైకి వచ్చినవాడిని. టైం విల్ డిసైడ్. అది ఐఎమ్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ పొలిటీషియన్. టైటిల్ మీరు డిసైడ్ అయిన తర్వాత చూస్తాం. అయితే టైటిల్స్ మళ్ళీ మీకు గుర్తున్నాయో చెప్పమంటారా? స్టోరీ కూడా చెప్పే కదా మొన్న. ఇంకేమైనా మార్పులు ఉంటే మీరు సలహా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. అంటే ఆలోచన చేస్తాం. మా వాళ్ళు ఆల్రెడీ జనసేన వాళ్ళు బాగా క్యాష్ పార్టీ కదా, వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టారంటే సంతోషం. అవన్నీ